சிட்ட சிட்டெண்டா கொட்டே செட்டிகுரு வெட்டே சிட்ட சிட்டெண்டா கொட்டே செட்டிகுரு வெட்டே சந்திரனி கண்ணெந்தானோ சின்னதோரா பங்குல மீத சின்னதோரா பங்குல மீத சிட்டிலையண்டி హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అశోక్ రెడ్డి ఈరోజు మనతో తెలంగాణ ఫోక్ సింగర్ లావణ్య గారు ఉన్నారు ఆమె రోజుకు రెండు పాటలు పాడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె పాటలు చాలా బాగుంటాయి ఆమె వాయిస్ కూడా ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు యూట్యూబ్లో ఆమె పాడిన పాటల కింద కామెంట్స్ వేస్తే అవేంటో తెలుస్తుంది సో ఆమెతో మంచి పాటలు ఆమె అసలు ఆమె ఎవరు ఎక్కడ పుట్టారు ఆమె జర్నీ ఏంటి ఇవన్నీ కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అన్న ఎట్లా అంతా మంచి కూడా నాకు తెలంగాణ భాష రాదు మస్తు ట్రై చేస్తా ఓకే అన్న ముందు మంచిగా ఒక పాటతో స్టార్ట్ చేద్దామా కాలా కాలాల కాడానా నా ఇదొరో ఏటి కాలాల కాడానా నా ఇదొరో నాకు దైవం దొరికిన బావానా నా ఇదొరో ఆ దైవం తీసుకొని నా ఇదొరో అంగాడి నేనెవుతే అంగట్లాకొచ్చినది అంగాడి నేనెవుతే అంగట్లాకొచ్చినది గునా సుందారి సిరేనా నా ఇదొరో సిర చూసి దరజయ్యయ్యో నా ఇదొరో నాకు ఆ పాటకు అర్థం తెలియకపోయినా సరిగ్గా అర్థం కాకపోయినా చాలా బాగుంది ఎలా అంతా అసలు ఆ మెలకువలు హై పిచ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ ఎంత ఎలా ప్రాక్టీస్ చేసావు ప్రాక్టీస్ అని ఏముండదన్న చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు ఓకే మీ ఇంట్లో కూడా ఎవరన్నా సింగర్స్ ఉన్నారా డాడీ డాడీ గారు ఓకే సో ఆయన ఆయన కూడా అప్పట్లో ఫోక్ సింగర్స్ అంటే స్టేజ్ షోలు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇంట్లోనే సరదాగా పాడుకునేవాళ్ళ సరదాగా పాడుకుంటాడు వాయిస్ మాత్రం బాగుంటుంది నాకు కూడా చాలా సాంగ్స్ నేర్పిస్తాడు సో నా దగ్గర నుంచి చాలా పాటలు సేకరించారు సేకరించిన ఓకే సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ నేను వాడే సాంగ్స్ అంటే డాడీ సాంగ్స్ ఎన్ని ఉంటాయి నాన్న దగ్గర సాంగ్స్ చాలా సాంగ్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళు పాడుకునే పాటలు అని చెప్తుంటారు నాకు అవన్నీ చాలా వరకు రికార్డ్ అయినాయి మీరే రాసుకుంటారు మీరే పాడతారు లేదు వేరే రైటర్స్ ఉంటారు వాళ్ళు రాసిస్తే పాడతారు ఓకే ఈ మధ్య మంచి బిజీ అయిపోయారంట రోజుకు రెండు పాటలు మూడు పాటలు ఎంత తీసుకుంటారు ఒక పాటకి అసలు మీకు అంటే మంచిగా పాడుతున్నారు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి సో బాగా కొంచెం సెలబ్రిటీ లెవెల్లో బాగానే వచ్చింది అంత అంటే కొంచెం ఫాలోయింగ్ వచ్చింది అయితే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ కూడా చూసుకోవాలి కదా అందుకని అడుగుతున్నాను ఫోక్ సింగర్స్ కి ఎలా ఉంది ఇప్పుడు ఈ కెరీర్ ఎంచుకోవాలన్నా సరే చిన్నప్పటి నుంచి చాలా మంది సింగర్స్ ఉన్నారు సో ఈ కెరీర్ ఎంచుకోవాలంటే ఎట్లా దాని గురించి అడుగుతున్నాను ఒక సాంగ్ కి ఎంత తీసుకుంటారు మీరు మీరంటే మీరు కదా జనరల్గా చెప్పండి జనరల్గా బాగా ఫేమస్ ఉన్న వాళ్ళు అయితే 10-15 అట్లా తీసుకుంటారు ఒక పాటకి 10,000-15,000 తీసుకుంటారు తీసుకుంటారు ఓన్లీ పాడడానికి నేనైతే 8,000 తీసుకుంటున్నా 7-8 తీసుకుంటున్నా సో మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి నాన్నగారు ఏం చేస్తారు అమ్మగారు ఏం చేస్తారు ఫార్మర్ అమ్మ హౌస్ వైఫ్ సో మీరు కూడా వ్యవసాయం చేస్తే వ్యవసాయం అంటే వెళ్ళను కాకపోతే ఉంది మీరు పొలంకి వెళ్ళకపోయినా సరే అవన్నీ తెలుసు కదా అవును సో ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారా చదువుకుంటున్నా ఇవన్నీ డిగ్రీ సెకండ్ డిగ్రీ అయిపోకముందే మంచిగా ఫైనాన్షియల్ గా నా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఓకే వచ్చిన కళ తెలంగాణ అంటేనే కళాకారులకి పుట్టిన సో మీకు ఈ సింగింగ్ కెరియర్ లో ఇన్స్పిరేషన్ ఎవరు నాకు సింగర్స్ లలో అంటే గర్జన్ అన్న ఉంటాడు ఓకే అన్న అంటే నాకు చాలా ఇష్టం అన్న వాయిస్ చూస్తే మంచిగా అనిపిస్తుంది ఆయన సాంగ్స్ ఎక్కువ అయినదాన్ని ఆయనని ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని నేను ఆయన సాంగ్స్ చాలా ఇష్టం నాకు ఆయన సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన పాట ఒకటి రాయ రాయ మరదల రాయన మరదల నారంభా లాంటి మరదల రాయ రాయ మరదల మీ అన్న లగ్గంలా నిన్ను చూస్తే మరదల నీ అందం చూసి నేను మోజు అడితే మరదల ఆయన పాటలు మీకు ఇష్టమైన పాట ఇదే ఇంకొక పాట తల్లి నా పల్లె నేల నీకున్నదే చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల నల్లని రేగల్లో ఎర్రాని మల్లెలు నెత్తు రోల్చుకున్న నేల తల్లి నా పల్లె నేల నీకున్నదే చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల నేలని తల్లితో పోలిస్తూ మంచి పాట ఓకే ఆయన రాసుకుంటారు పాటలన్నీ కూడా మిట్టపల్లి సురేంద్ర అన్న రాసిండు ఈ సాంగ్ అన్నవాడేమి సో ఇన్స్పిరేషన్ ఆయన మీరు ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేద్దాం అనుకుంటున్నారు లేదా సింగింగ్ అయిపోయినా సింగింగ్ వైఫ్ అని ఏం లేదు తెలియదు సింగింగ్ కంటిన్యూ అవుతానా లేదా అనేది స్టడీ చేసి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి చిన్నగుండెల్లి పరమేశ్ అన్న అని ఉంటాడు ఓకే ఆయన మంచి రైటర్ అన్న చాలా సాంగ్స్ రాసిండు ఆయన బయటికి తీసుకొచ్చిండు నన్ను స్టూడియోలో సాంగ్ వాడిచ్చినప్పుడు తర్వాత జిఎల్ నామదేవ్ అన్న ఆయన ఛానల్ పెట్టుకున్నాడు మంచి సాంగ్ ఉంటే చూడమ్మా అంటే ఇచ్చిన అన్నకి నాన్నగారు ఏ ఇచ్చారు అవును ఇస్తే ఆ సాంగ్ తోటి లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది బుద్ధి గల్లా లాగే సాంగ్ ఓకే ఒకసారి మా కోసం పాడండి బుద్ధి 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 గల్లా బుద్ధి గల్లలాగే బుద్ధులెవరు నేర్పినారే లాగమ్మో నా ఇలాగే చిటపాట శినుకులొచ్చే పొలిమేరా పచ్చవాడే పుట్ట నిండా మేసిరాయే లాగమ్మో
అలాగే గడ్డి కోసి మోపు గట్టి వడ్డు మీద పెట్టినాను, ఎప్పుడొచ్చి తిన్నవమ్మో లాగేమ్మో నా ఇలాగే. ఓకే, ఈ పాటకు అర్థం ఏమిటి అంటే లాగి ఉంటది కదమ్మా, నీకు బుద్ధులు ఎవరు నేర్పిర్రు అంటే నేను గడ్డి కోసి ఒడ్డు మీద పెట్టినా నాకు తెలియకుండా నేను పోయి తినొచ్చినావు అని అంటది. పాలు విండి సర్వల్లో పెట్టినా పోయి తాగి వచ్చినావు, అట్లా వేయద్దు, చిట్టపాట చినుకులు పడ్డాయి పొలిమీర పచ్చబడ్డది అక్కడ పోయి మేసిరాపు అని చెప్తాను. ఏదైనా తెలంగాణ పాటల్లో అమ్మతనం అన్ని కూడా భావమరదలు పాడుకునే పాటలు చాలా అందంగా ఉంటాయి, ఎక్కువ భావమరదలు బావ బావ అనేది దాని మీద ఉంటది. సో బావ పేరు వచ్చేలాగా ఏదైనా పాట మాకు. అందాల వన్నే కడా నరేషు, అందమంతారా బొసిన నరేషు, అందుకోరా అందగడా నరేషు, ఓ హంస వైలసిన దానా శిరీష, అందానికి బానిసైతి శిరీష, అందానికి బానిసైతి శిరీష. సో ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు? ఇప్పటివరకు ఒక 200 దగ్గరలో అన్న. సో ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇంకా సినిమా సింగర్ అవ్వాలని అలాగేం లేదా అంటే ఉంటది కదా అసలు చిన్న ఆంబిషన్? ఛాన్స్ వస్తే పాడతా ఖచ్చితంగా, మూవీలో ఛాన్స్ వస్తే పాడతాను. సో మీ ఏదైతే ఇప్పుడు మీరు అమౌంట్ సంపాదిస్తున్నారో అది తీసుకెళ్ళి మీ నాన్నకి ఇస్తారా లేకపోతే మీ బర్త్డే అకౌంట్లో వేసుకుంటున్నారా? ఇస్తా, ఫ్యామిలీలో నేను కూడా యూజ్ చేసుకుంటా. అమ్మాయి ఎలా సపోర్ట్ చేస్తారు మీకు ఎక్కడికి అంటే అక్కడికి పాట పాడాలంటే లేట్ అవుతూ ఉంటుంది చెప్తారు, వద్దులే ఇవన్నీ ఎందుకు అంటుంటారు, కానీ నా ఫోర్స్ కోసం పంపిస్తారు జాగ్రత్తగా ఉండాలి అది అని చెప్తుంటారు. ఇంకా అన్నదమ్ముళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నేను సిస్టర్, ఇంకో సిస్టర్, ఇద్దరు సిస్టర్స్ నేను. లేదు అంటే నార్మల్గా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు అంటే ఊళ్ళో కానీ జిల్లాలో ఎవరైతే ఇలా కళాకారులు ఉన్నారో వాళ్ళని సేకరించి వాళ్ళ పాటలు సేకరించి కొంచెం ఒక లైబ్రరీలాగా పెడితే బాగుంటుంది, ఇలాంటి ఐడియాలు ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదన్న, సరదాగా మనకి గొంతు మంచి దేవుడు ఇచ్చాడు పాడుకుంటూ హ్యాపీగా లైఫ్. మళ్ళీ ఇక పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఇంకా 1 ఇయర్ పడుతుంది. ఓకే, 1 ఇయర్లో డిగ్రీ అయిపోగానే చేసేసుకోండి లవ్ మ్యారేజ్? లేదమ్మా, చూసి ఇప్పటి వరకు ఎన్నో ప్రపోజల్స్ అవి ఇవి వచ్చి ఉంటాయి. లేదు లేదు చెప్తాను, లేదు లేదు అల్లండి ఏం లేదు. ఓకే, ఇంకా మంచి ఫోక్ సాంగ్ ఇప్పటి వరకు 200 పాటలు పాడారు. సిట్ట సిట్టెండా గొట్టే సెట్టి గురు పెట్టే, సిట్ట సిట్టెండా గొట్టే సెట్టి గురు పెట్టే, చంద్రుని కన్నెంతానో చంద్రుని కన్నెంతానో సెలియ మీదుండే, చంద్రుని కన్నెంతానో సెలియ మీదుండే, నాగవడి అలా సీరే నా పట్టు రైకే, నాగవడి అలా సీరే నా పట్టు రైకే, నా తల్లి మనసెంతానో నా తల్లి మనసెంతానో నా మీద నుండే, నా తల్లి మనసెంతానో నా మీద నుండే. చాలా బాగుంది. ఇంకొకటి అంటే మీ నాన్నగారి దగ్గర మీరు నేర్చుకున్నారు ఎక్కువ పాటలు, సో నాన్నగారి దగ్గర, సో నాన్నగారికి నచ్చిన పాట సేకరణ సాంగ్స్ వాడితేనే మంచిగా అంటాడు. ఓకే, అవైతేనే వేరే వాళ్ళు రైటర్స్ రాసిన అంతగా ఫీల్ రాదంటారు. నాకు చాలా బాగా అనిపించింది అని మిమ్మల్ని పొగిడిన పాట ఏదైనా ఉంటే కొంచెం పాడండి. సిన్నదోరా బంగుల మీద, సిన్నదోరా బంగుల మీద సిటీలయ్యండి, సిన్నదోరా బంగుల మీద సీటీలేస్తే సందిల మంది, సీటీలేస్తే సందిల మంది మనలా చూస్తారు రో, సీటీలేస్తే సందిల మంది.